హుజూరాబాద్ నియోజకవర్గం తప్పకుండా ఆలోచన చేయాలి. మిత్రుడు కౌశిక్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళ నాయన కౌశిక్ రెడ్డి వాళ్ళ నాయన ఎక్కడ ఎవరు లేనాడు, ఈటల రాజేందర్ కూడా లేనాడు, గులాబీ జెండా మోసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి. ఇది మీ హుజూరాబాద్ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఇలా కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు, హైదరాబాద్లో నాతో పాటే ఉంటాడు. ఇలా మామూలు ఎమ్మెల్సీ గెలిడు, విప్పుగా కూడా ఉన్నాడు. రేపు గెలిస్తే కూడా బ్రహ్మాండంగా మీ అందరికి సేవ చేయగలుగుతాడు, బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి. కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారిని గెలిపిస్తే హుజూరాబాద్కు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటాను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మండలాలు కొన్ని కావాలని కోరిండు, ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పిండు, నాకు వ్యక్తిగతంగా కూడా చెప్పిండు. అవన్నీ గొంతెమ్మ కోరికలేం కాదు, అన్నీ కాదగినయే. డెఫినెట్గా 100% మీరు కౌశిక్ రెడ్డిని గెలిపియండి. నేను పర్సనల్గా బాధ్యత తీసుకొని నేను జయిస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మంచి వైపు పోతే మంచి జరుగుతుంది, చెడు వైపు పోతే చెడు జరుగుతుంది. కాబట్టి మేము అందరిని మేము కోరేది, గతంలో ఒకసారి మీరు నన్ను బాధ పెట్టిన పర్వాలేదు, ఆ రోజు అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా అట్లా జరగడానికి వీల్లేదు. తప్పకుండా మీరు కూడా చైతన్యవంతులు అయినరు. నల్లదేందో తెల్లదేందో మీకు తెలిసిపోయింది. మంచిగా పాలిచ్చే భార్య నడిచిపెట్టి దున్నపోతుంది తెచ్చుకుంటారా, ఎవడన్నా తెచ్చుకుంటారా? మరి అది ఏం చేస్తారో మీరు ఆలోచన చేసి కౌశిక్ రెడ్డి గారిని గెలిపేయండి. హుజూరాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగా నేను అండదండగా ఉంటా, నేను పనిచేయిస్తాను మీకు తెలియజేస్తూ. వార్తలు మంచిగా ఉన్నాయి, ఈసారి కౌశిక్ రెడ్డి గెలుస్తుండని చెప్తున్నారు. ఈ పట్టు 30వ తారీఖు దాకా కొనసాగించి ప్రజలందరికీ విద్యావంతులను చేసి అందరికీ చెప్పి కౌశిక్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్న. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ!